ప్రజా సమస్యల పరిష్కార ముఖ్య ఉద్దేశమే జిల్లా ప్రజా పరిషత్ సంఘం సమావేశమని జెడ్పీ చైర్పర్సన్ నానమరణం అన్నారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలంలో పలు సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ చిరంజీవి, పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రణాళిక మరియు ఆర్థిక విషయంలో భాగంగా గృహ నిర్మాణ సంస్థ మరియు పంచాయతీ రాజ్ సంరక్షణ పీడీ హౌసింగ్ మరియు ఎస్సీ పిఆర్ గారు ఈ శాఖకు సంబంధించిన ప్రతి నివేదికలు దయచేసి మిగతావి బేస్మెంట్ దశ, పునాది దశ, అదేవిధంగా స్టాప్ మండలంలో ఉన్నవి మనం ఇమీడియట్గా అవి కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షం వస్తుందంటే మనం కన్స్ట్రక్షన్ ప్రాసెస్ జరగదు. మనకి దీనికి సంబంధించి మెటీరియల్ స్టీల్ కానీ సిమెంట్ కానీ అందరూ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ సభ్యులు అదేవిధంగా అందరినీ మనం కోరేది ఏంటంటే ఇవి మనం గృహ ఈ గృహ నిర్మాణాలు వేగవంతం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్. ఎక్స్పెక్ట్ 2020 స్లాబ్ మట్టం 217, స్లాబ్ వచ్చేసి 217. వీటిల్లో ఆల్మోస్ట్ ఆల్ సొంతగా కట్టుకుంటాడే ఇద్దరు, ఒక రెండు ఇద్దరు మాత్రం కాంట్రాక్టర్ ద్వారా కట్టుకుంటారు. నేను వెళ్ళాను మొన్న, అక్కడ కంప్లైంట్ కూడా రావడం జరిగింది సరిగ్గా కట్టడం లేదని. నేను అక్కడ వెళ్ళాను, అది కొండాయిపాడు అనే లేఅవుట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకైతే మనం చెప్తే మీరు దయ ఉంచి అక్కడ మీరు ఇంకోసారి పరిశీలించండి, ఇట్లాంటి వాళ్లకు ప్రోత్సహించకుండా ఎక్కువగా అవసరమైతే వాళ్లే సొంతం కట్టుకున్నారు చెప్పండి. కానీ ఇట్లాంటి వాళ్ళకు అంటే అక్కడ మనకు ఆ గృహానికి ఇచ్చేది 1.8 లక్షలు, అదే కొంచెం కష్టంగా కట్టాలని చెప్తున్నారు. దాంట్లో సగానికి పైన మిగిలిన చూసే వాళ్ళకు ఈ అవకాశం కల్పిస్తే అసలు ఈ పథకానికే ఉంది. కాబట్టి మీరు దయగుంచి అక్కడ చూడండి, ఎక్కడైనా అక్కడనే కాదు అన్ని ప్రాంతాల్లో చూడండి. నిర్మాణం బాగా జరిగేటట్టు చేయాలని కోరుకుంటాను. అందులో 322 మనం బుక్ చేసుకోవడం జరిగింది, ఇంకా ఒక 227 ఇంకా జరుగుతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ 539 గాను ఎవో బేస్మెంట్ లెవెల్ ఉన్నటువంటి 274 మనం చేపట్టి 132 బుక్ చేసుకున్నాం. జలజీవన్ మిషన్ గడప గడపకు మన ప్రభుత్వము, జగన్ హౌసింగ్ కాలనీస్ ఈ మూడు కేటగిరీస్ కింద మన డిపార్ట్మెంట్ వచ్చి సబ్స్ చేస్తుంటుంది. ఈ జగనన్న జేజేఎల్ వచ్చేసి మనకు 2 జీవోలు వచ్చినాయి, జీవో 56, జీవో 918. జీవో 56 కింద మన జిల్లాకు వచ్చేసి 1941 కోట్లు వచ్చింది, 253,16,00,000 వచ్చినాయి. ఇందులో మనం 597 వర్కులు ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం జరిగింది, 898 వర్కులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి, 446 వర్కులు వివిధ ఇప్పటికి 2 సార్లు టెండర్లు పిలిచినా కానీ ఎంట్రెస్ట్మెంట్ కాలేదు, మళ్ళా పిలుస్తా ఉన్నాము. సర్వీసులు మరియు వ్యాపార సర్వీసులు 129,000, పరిశ్రమలు 8,700, జనరల్ పర్పస్ 30,000, వ్యవసాయానికి 216,000 సర్వీసులు ఉన్నాయి మేడం, ఆక్వా సర్వీసులు 33,000 ఉన్నాయి మేడం, హెచ్టీ 869 సర్వీసులు ఉన్నాయి, పింక్ డిమాండ్ 888 మెగావాట్ వచ్చింది మేడం, వాటి డిమాండ్ తట్టుకోవడం జరిగింది. పోయినప్ప సెప్టెంబర్ నెలలో విద్యుత్ వినియోగం 3 మిలియన్ యూనిట్లుగాను, డిమాండ్ 766 మెగావాట్లు డిమాండ్ కట్టడం జరిగింది మేడం. 400 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది మేడం.